वागीसाव्यासुमनसर्वार्धानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युः तं नमामि गजाननं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः। ముఖ్యంగా హైందవం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. అయితే మనం ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితం యొక్క మనుగడంతా కూడా జాతకాలు బట్టే, అంటే జాతక చక్రంలో ఉన్న నవగ్రహాలను బట్టే నడుస్తాయా, లేదా అసలు మనిషి అంటే ఉద్యోగం రీత్యా కానివ్వండి, లేదా వ్యాపార రీత్యా కానివ్వండి, అంటే ఆ యొక్క మా యొక్క జాతక చక్రంలో ఉన్న స్థితిని బట్టి అవి ఉంటాయా, లేదా సంతానం పుత్ర సంతానం కలుగుతుందా, లేదా ఆడపిల్ల సంతానంగా కలుగుతుందా, ఇట్లా మనిషికి అనేక రకాలుగా సందేహాలు ఉంటూ ఉంటాయి. మరి ఆ యొక్క సందేహాలు నివృత్తి చేయటానికి ప్రయత్నం చేస్తూ, అయితే ఈ నవగ్రహాల ఉన్న స్థితిని బట్టే మనకి ఇవన్నీ మానవుడి యొక్క మనగడ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే నవగ్రహాలు మొత్తం 9 గ్రహాలు అన్నమాట. ఆ నవగ్రహాల్లో ఏ గ్రహం ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఏ గ్రహం ద్వారా మనకి ఎలాంటివి లభిస్తాయి, ఏ గ్రహం ద్వారా మన జాతక భాగంలో ఏ గ్రహం బలంగా ఉంటే ఏ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది మనం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యభగవానుడు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రధాత సూర్యభగవానుడు. అయితే మన యొక్క జాతక భాగంలో ఈ సూర్యగ్రహం వల్లనే మనకి ఆరోగ్యం, అలాగే పుత్ర స్థానం రిపీట్, అలాగే మనకి పితృస్థానం గురించి చూడాలి అంటే జాతక భాగంలో సూర్యగ్రహాన్ని బట్టే మనం పరిశీలన చేస్తూ ఉండాలి. అలాగే మంచి ఆరోగ్యం, ప్రభుత్వ ఉద్యోగం, మనిషి యొక్క నేత్రాలు అంటే కళ్ళు ఎలా ఉంటాయి, మనిషి యొక్క చర్మ సౌందర్యం అంటే ఎరుపుగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, చామంచాయగా ఉంటాడా, అలాంటివి మనకి సూర్యగ్రహం ద్వారా మనకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. తండ్రి స్థానం, పితృస్థానం అంటే తండ్రి స్థానం ఎలా ఉంటుంది, అంటే తండ్రితో ఉన్న సంబంధం బాగుంటుందా బాగోదా, అలాగే తండ్రితో కలయిక ఎలా ఉంటుంది అనేవి సూర్యగ్రహాన్ని బట్టి, అంటే తండ్రి ద్వారా మనకి ఏ విషయాలు అయితే మనకి ఉంటాయో అవన్నీ ఎలా ఉంటాయి తండ్రిని బట్టి, మా తండ్రికి మనకున్న బంధం ఎలా ఉంటుంది, ఇవన్నీ సూర్యగ్రహాన్ని బట్టి మనం చూడాలన్నమాట. ఆ తర్వాత మంచి ఆరోగ్యం, అలాగే ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేస్తామన్నమాట. ఉదాహరణకి ఉద్యోగం చేయాలి అన్నా, లేదా మనం ఏదైనా వ్యాపారం చేయాలి అన్నా, మనం సుఖ సంతోషాలతో ఉండాలి అన్నా, కేవలం మనకి ఆరోగ్యం అనేది ముఖ్యం. అలాంటిది ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే సూర్యగ్రహాన్ని బట్టే, సూర్యగ్రహం ఉన్న స్థానాన్ని బట్టే మనకి ఇవన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. అలాగే ఇవన్నీ బాగుండాలి అంటే సూర్యగ్రహాన్ని బట్టే, నేను ఉదాహరణకి చెప్తున్నాను ఇవన్నీ, ఈ ఉదాహరణకి ఇవన్నీ బాగుంటే సూర్యగ్రహం బాగుంటే ఇవన్నీ బాగుంటాయన్నమాట. అందుకని మీ యొక్క జాతక భాగాల్లో ఏదన్నా సూర్యగ్రహ దోషాలు అంటే మీ యొక్క దగ్గరలో ఉన్న జ్యోతిష్య పండితులని కలిసి మీ యొక్క జాతక పరిశీలన అనేది చేసుకోండి, లేదా మాకు తెలియజేస్తే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం అవన్నీ మాకు తెలియజేస్తే మేమైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటిది మీ యొక్క జాతక భాగంలో సూర్యగ్రహ దోషాలు
ఏదన్నా ఉంటే అవి నివృత్తి చేసుకొని ప్రతి జాతకమంలో జాతక భాగంలో ప్రతి గ్రహం మనకి కావాల్సిన గ్రహమే. మన ఏ గ్రహాన్ని వదిలేటానికి లేదు. అందుకని మీ యొక్క దగ్గరలో ఉన్న జ్యోతిష పండితుల్ని కలిసి మీ యొక్క జాతక భాగాన్ని వాళ్ళ ద్వారా మీరు పరిశీలన చేయించుకొని తగు జాగ్రత్తలు తీసుకోండి. లేదా మమ్మల్ని పరిశీలన చేసి మీకు పరిహారాలు చెప్పమన్నా మేము చెప్పగలుగుతాం. అందుకని మీ యొక్క జాతకం పరిశీలన చేయించుకోండి. సూర్యగ్రహాన్ని సూర్యగ్రహం ఎలా ఉంది అలాగా, అంటే నీకు చెప్పిన నీకు ఇవన్నీ చెప్పాం కదా, అయితే నేను చెప్పిన వాటిల్లో కొంతమందికి కొన్ని ఉండొచ్చు సమస్యలు, అయితే ఒకరికి ఉద్యోగం లేదనో లేదా ఒకరికి ఆరోగ్యం బాగుండట్లేదనో నేను చెప్పిన వాటిలో కొన్ని ఉండొచ్చు, అయితే అవన్నీ కూడా సూర్యగ్రహాన్ని బట్టే ఉంటుందన్నమాట. అందుకని మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న జ్యోతిష పండితుల్ని కలవండి, లేదా మాకు తిరిగి చేసినా మేము జాతకం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈ యొక్క జాతక భాగంలో సూర్యగ్రహం ఏ ఏ నక్షత్రాలకి అధిపతి అయి ఉంటాడంటే కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ. ఈ నక్షత్రాలకు అధిపతి రవి. అలాగే సింహరాశికి అధిపతి కూడా రవి అన్నమాట. ఈ రాశికి నక్షత్రాలకి ఈ యొక్క సూర్యభగవానుడు అధిపతి అయి ఉంటాడనమాట. అందుకని ఇప్పుడు జాతి రత్నం అంటే స్టోన్ అంటూ ఉంటారు కదా, జెమ్ స్టోన్స్, అవి సూర్యగ్రహానికి సూర్యగ్రహ ప్రీతి కొరకే కెంపు అనే స్టోన్ మనం పెట్టుకున్నట్లయితే బాగుంటుందన్నమాట. అయితే మన యొక్క జాతక చక్రంలో సూర్యగ్రహం బట్టి సూర్యగ్రహం బలహీనంగా ఉంటే ఇది పెట్టుకోవచ్చు. అలాగే ఈ యొక్క స్టోన్ గురించి మరిన్ని వివరాలు మరి ఇంకో వీడియోలో మనం తెలుసుకున్నాం. ఎవరైతే మొదటిసారిగా మా యొక్క ఛానల్ని చూసినట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క వీడియోని షేర్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందు ద్వారా మా యొక్క ఛానల్లో ఏ వీడియో విడుదలైనా సరే మీకు అప్డేట్లు వస్తూ ఉంటాయి. కావున అందరూ కూడా గమనించి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మరి ఇంకో వీడియోలో మనం కలుసుకున్నాం. జై శ్రీమన్నారాయణ, శ్రీమాత్రే నమః.